హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మీకోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. చాలామంది అడిగారు నన్ను ఈ యొక్క పోస్టల్ ఉద్యోగాలకు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి ఆఫ్లైన్ విధానంలో. ఒక చిన్న మిస్టేక్ జరిగినా జాబ్ దూరం అయిపోతుంది, అందుకు నన్ను చాలామంది అడగడం జరిగిందనమాట. సో మీకోసం ఎంతో టైం వెచ్చించి ఈ అప్లికేషన్ పార్ట్ అయితే చేశానండి. సో మీరు కూడా అలానే నాకు సపోర్ట్ అయితే తెలియజేయాలి. ప్రతి ఒక్కరు కూడా కింద లైక్ చేయాలి, అలాగే ఈ వీడియోని షేర్ చేయాలి. సో షేర్ చేస్తే మీలాంటి వాళ్ళు చాలామంది సో బెనిఫిట్ అయితే పొందుతారు కదా. సో అందుకోసం అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. పోస్టల్ ఉద్యోగాలకు మనము స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలనో చాలా క్లియర్గా తెలుసుకుందాము. ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇక ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. తప్పకుండా లైక్ చేయండి. మనం స్టార్ట్ చేద్దాం వీడియోని. ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ల నుంచి మనకు స్కిల్డ్ ఆర్టిసన్స్ అనే ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో అంటే జాబ్ డీటెయిల్స్ గురించి నేను వీడియో చేశాను. సో 25,000 మంది దాకా చూడడం జరిగింది. కింద కామెంట్స్ రూపంలో చాలామంది అప్లికేషన్ పార్ట్ కావాలి అని చెప్పారు. సో ఫ్రెండ్స్, మీరు అడిగారు కాబట్టి నేను చేస్తున్నానండి. మీరు కూడా సో తప్పకుండా, సో మీరు అడిగినందుకు చేశాను కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే ఇస్తే నాకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి. ఇక్కడ మనము టైర్మెన్ ఉద్యోగాలకు, ఇంకా పెయింటరు, అలాగే మోటార్ వెహికల్ మెకానిక్, మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ ఇలాంటి వాటిన్నిటికి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 10th క్లాస్ ఫెయిల్ అయినా కూడా ఈ జాబ్స్ అయితే కొట్టచ్చు అనమాట. సో వీటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా ఆ వీడియో చూడండి, కింద నేను లింక్ ఇస్తాను. ఇక ఎలా మనం దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఒక విషయం గమనించండి, ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ అలాగే అటెస్టెడ్. సో మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు సంతకాలు చేయొచ్చు మీ యొక్క సర్టిఫికేట్ల పైన, అలాగే గెజిటెడ్ ఆఫీసర్తో కూడా సంతకాలు చేయించవచ్చు అనమాట. సో ఈ రెండింటిలో ఏ విధంగానైనా మీరు సర్టిఫికేట్ల పైన, ఆ జిరాక్స్ల పైన సంతకాలు చేయించి ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయొచ్చు. మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇది ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ అండి. అంటే ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు టైప్ చేసుకోవాలని చెప్పి చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్లో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏదైతే ఈ ఫామ్ ఇచ్చారో దీన్ని ప్రింట్అవుట్ తీసుకుంటారు. సో దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని అలాగే అప్లై చేస్తారు. అవి వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా రిజెక్ట్ చేసి అవక్క పెడతారు. వీళ్ళేమనుకుంటారు, మేము అప్లై చేసాం కదా, మాకెందుకు రిప్లై రాలేదు, సో ఇంతే ఇది, ఆఫ్లైన్ ఉద్యోగాలన్నీ ఇంతే రావు రిప్లై అని చెప్పి. చూడండి, ఇది ఫార్మాట్, ఇలా ఉండాలి అని చెప్పి. ఈ ఫార్మాట్లో మీరు A4 సైజ్ పేపర్లో క్లియర్గా ఆ యొక్క ప్రింట్ తీసుకొని దాన్ని ఫిలప్ చేసి పంపించాలి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇదే పేజ్లోనే మనకు కింద ఇక్కడ ఎన్క్లోజర్స్ ఏమేమి పెట్టాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్వలప్ అయిన ఫార్మాట్ ఎలా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో చాలామంది తెలియక ఈ లాస్ట్ పేజ్ అప్లికేషన్ ఫార్మాట్ కదా అని చెప్పి దీన్ని, ఈ యొక్క పేజ్ని ప్రింట్అవుట్ తీసేసుకొని దీన్ని అప్లై చేస్తారు. ఇదంతా అనవసరమైన మ్యాటర్ అనమాట, ఇదంతా అనవసరమైన మ్యాటర్. సో వాళ్ళు అందుకోసమే రిజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనం ప్రింట్అవుట్ తీయకూడదు. ఈ ఫార్మాట్లో మనం A4 సైజ్ పేపర్ని అయితే ప్రిపేర్ చేయాలి. నేను మీకు కింద లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ లింక్, అలాగే అప్లికేషన్ ఫామ్ సపరేట్గా ఒక లింక్ అయితే ఇస్తాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని కూడా పెట్టి ఈ అడ్రస్కి అయితే మీరు ఎప్పటిలోపల పంపాలి, 5/8/2023 లోపల అయితే పంపించాలండి. ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏ అడ్రస్కి పంపించాలి అని చెప్పేసి. సో నేను అన్నీ కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ విని మనం అప్లికేషన్ పార్ట్ చూద్దాం. అదేంటి అంటే ఇక్కడ ఫోటో చూడండి, మన ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాలండి. ఇక్కడ ఈ ఫోటో పైన మనమైనా సంతకం చేయొచ్చు, సెల్ఫ్ అటెస్టెడ్ అయినా చేయొచ్చు, లేదా గెజిటెడ్ ఆఫీసర్తో అయినా చేయించవచ్చు అనమాట. మీకు ఆప్షన్ ఉంది, మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట టైర్మెన్ సంబంధించి. ఆ ఫార్మాట్ ఎలా ఉండాలి మీకు చెప్పాను, ఆ ఎక్స్పీరియన్స్ ఫార్మాట్ ఎలా ఉండాలి కూడా దానికి సంబంధించిన PDF లింక్ కూడా ఇస్తాను నేను. ఆ విధంగా ఫార్మాట్ రెడీ చేసుకొని మీరైతే ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదనమాట. సో మీకోసమే ఎంతో టైం వెచ్చించి ఈ వీడియో చేయడం జరిగింది. సో మీరు కూడా అలానే సపోర్ట్ తెలియజేయాలి. సో ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయాలి మీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో. అలా చేస్తే చాలామందికి ఇది యూస్ఫుల్ అయితే అవుతుంది. నేను చేసినందుకు కూడా ఒక పర్పస్ ఉంటుందన్నమాట, అంటే ఒక నేను చేసిన ఆ యొక్క రీజన్ అనేది పూర్తి అవుతుంది. సో ఓకే, ఇంతమంది చూశారు, ఇంతమంది యూస్ చేసుకున్నారని చెప్పి. ఓకేనా, ఇక మనము క్లియర్గా తెలుసుకుందాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేశాను ఆల్రెడీ. సో మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అని చెప్పి A4 సైజ్ పేపర్లో మీరు అయితే ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మీ దగ్గర ఉండకూడదు. అలాగే కింద చూడండి, మనకు సిగ్నేచర్ వరకే ఉందన్నమాట. ఆ తర్వాత మ్యాటర్ అంతా మనకు అనవసరం అనమాట. ఏదైతే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ మీకు చూపిస్తున్నానో ఇదే మీరు కింద డౌన్లోడ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో ఫిలప్ చేసి పంపించండి. ఇక ఓకే. సో ఇక్కడ చూడండి, టాప్లో మన ఫోటో అయితే పేస్ట్ చేయవలసి ఉంటుంది. ఆ
ఫోటో పైన మీ సంతకం ఈ విధంగా చేయాలండి. ఎందుకంటే సెల్ఫ్ అటెస్టెడ్ ఆర్ గెజిటెడ్ ఆఫీసర్ ఏ విధంగా మనం చేపించవచ్చు అనమాట. సో నేను సెల్ఫ్ అటెస్టెడ్ చేశాను, ఎందుకంటే అందరి దగ్గరికి అవైలబుల్, అందరికీ అవైలబుల్ ఉంటారు కదా వాళ్ళు. సో అందుకోసం అనమాట సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేసేయండి. ఇక ఆ తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్, అంటే మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము, ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నాము. పోస్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా స్కిల్డ్ ఆర్టిసన్సే, కానీ ట్రేడ్ అనేది మారుతుంది, టైర్ మెన్నా, పెయింటరా, లేకపోతే మోటార్ వెహికల్ మెకానిక్ అని చెప్పేసి. సో అందుకు కాబట్టి వీళ్ళు చెప్తారంటే పోస్ట్ దగ్గర స్కిల్డ్ ఆర్టిసన్స్ అని చెప్పి ఈ విధంగా రాయాలి, అలాగే ట్రేడ్ దగ్గర టైర్ మెన్ అని చెప్పి రాయవలసి ఉంటుంది. మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేసుకుంటున్నట్లయితే ఆ ఉద్యోగానికి సంబంధించిన పేరు అయితే రాయాలి, కాకపోతే పోస్ట్ దగ్గర మాత్రం స్కిల్డ్ ఆర్టిసన్ అయితే కంపల్సరీ రాయాలి. ఓకే, ఇక ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్స్లో, అంటే అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. సో ఈ విధంగా నేను షేక్ అబ్దుల్లా అని రాశానండి, అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ యూజ్ చేయలేదన్నమాట. సో వాళ్ళు క్లియర్గా చెప్పారు కాబట్టి పొరపాటున మనం కానీ స్మాల్ యూజ్ చేసామనుకోండి రిజెక్ట్ అవుతుంది. సో కాబట్టి 10th క్లాస్లో మీ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందో, దాంట్లో ఏ పేరు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా రాయండి. ఇక కింద మీ ఫాదర్ నేమ్ ఇచ్చేయండి, అది స్మాల్ లెటర్స్ ఉండొచ్చు అనమాట. తర్వాత పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్, అలాగే అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ విత్ పిన్ కోడ్, రెండు కొందరికి ఒకటే ఉంటుందన్నమాట. సో నో ప్రాబ్లం, రెండింటికి కూడా ఒకటే అడ్రస్ ఇచ్చేయండి. సో అది వేరుగా ఉంది, ఇది వేరుగా ఉంది అని ఏంటి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పిన్ కోడ్తో సహా రావాలన్నమాట. తర్వాత ఈమెయిల్ ఐడి, సో చాలామందికి ఈ రోజుల్లో ఈమెయిల్ ఐడి ఉంటుందండి, లేని వాళ్ళంటే ఎవరు ఉండరన్నమాట. సో కాబట్టి గ్యారంటీ ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయండి. తర్వాత సిటిజన్షిప్, నేషనాలిటీ, సో మనము ఇండియన్ అండి, సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఇండియన్ అని చెప్పి మెన్షన్ చేయండి. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ అండి, సో దీనికి సంబంధించిన ప్రూఫ్ అయితే ఎన్క్లోజ్ చేయాలి, అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెడతాం. సో ఇక్కడ ఒక డౌట్ రావచ్చు చాలా మందికి, 10th కూడా ఫెయిల్ కాని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు కదా, అంటే 8th క్లాస్ మాత్రమే కదా దీనికి, సో మాకు ప్రూఫ్ ఏంటి అని చెప్పి. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మీరు మెన్షన్ చేయాలండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. 10th ఫెయిల్ అయిన వాళ్ళకు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ సరిపోతుందన్నమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాసేసి తర్వాత అవి వర్డ్స్లో రాయాలి. ఈ విధంగా 25/05/2023 అంటే 25 అని చెప్పి వర్డ్స్లో రాయొద్దండి, 25 అలాగే కొలన్ ఇచ్చి 05:1991 అని చెప్పి ఈ విధంగా మీరు వర్డ్స్లో అయితే రాయవలసి ఉంటుంది. సో క్లియర్ కదా ఫ్రెండ్స్. సో ఇకపోతే మనకు ఏజ్, యాజ్ ఆన్ అంటే 1/7/2023 నాటికి మన ఏజ్ ఎంత అని చెప్పి, అంటే క్యాలిక్యులేటర్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, అలాగే 1/7/2023 అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. సో అవి రెండు మీరు క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అని చెప్పి మనకు వస్తుందన్నమాట. ఆ విధంగా మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మనం చేయొచ్చు అనమాట. ఇక రిజర్వేషన్ కేటగిరీ అండి, ఇక్కడ జనరల్ కేటగిరీ అయితే యూఆర్ కింద టిక్ చేయండి ఈ విధంగా, లేదు ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ అయితే దాని కింద టిక్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టాలి. ఎస్సీ అయితే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలన్నమాట. ఏం అది అవన్నీ మాకు అవసరం లేదనుకుంటే యూఆర్ కింద టిక్ పెట్టేసేయండి. ఇక ఆ తర్వాత మనము 8th స్టాండర్డ్ ఇక్కడ చదివాము అని చెప్పేసి, ఎందుకంటే ఇది 8th క్లాస్ మాత్రమే కదా. సో 8th క్లాస్ చదివిన స్కూల్ పేరు ఇక్కడ రాసేయండి మీరు, అలాగే ఏ సంవత్సరం ఆ 8th క్లాస్ పాస్ అయ్యారని కూడా రాసేయండి. నేను ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్కి ఇచ్చానండి మీకు అర్థమయ్యే విధంగా, ఓకేనా. సో మీ స్కూలు అలాగే ఏ సంవత్సరం పాస్ అయ్యారని చెప్పేసి. తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఐటీఐ చదివిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు కదా దీనికి, సో అందుకోసం. సో అవి మీకు లేకపోతే ఈ విధంగా క్రాస్గా అన్ని లైన్స్ కవర్ అయ్యేట్టుగా ఎన్ఏ అని చెప్పి రాసేయండి, అంటే నాట్ అప్లికేబుల్, మాకు అవసరం లేదని చెప్పేసి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్, ఇది మోటార్ వెహికల్ మెకానిక్ అప్లై చేసే వాళ్ళకి మాత్రమే, మనకేమీ అవసరం లేదు. సో నార్మల్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకు బాగా లైసెన్స్లో మా దగ్గర లేదు మేము అప్లై చేయకూడదు అనే డౌట్ మీరు రాకూడదండి, అందుకే చాలా క్లియర్గా చెప్తున్నాను. సో మాకు మనకు అవన్నీ అవసరం లేదు కాబట్టి ఎన్ఏ అంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పి మీరు ఇచ్చేయండి ఈ విధంగా, ఓకేనా. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్, సో దీనికి 8th క్లాస్ పాస్ అయితే దానికి సంబంధించిన ట్రేడ్లో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట నోటిఫికేషన్ వీడియోలో. సో ఈ టైర్మెన్ సంబంధించింది పెద్ద కష్టమైతే కాదు, మీరు ఒక 10 రోజులు అట్లా వెళ్ళి రోజు చూసుకున్నా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అంటే ఆ నాలెడ్జ్ అయితే వస్తుంది, ఎందుకంటే అక్కడ గేజెడ్ ఆఫీసర్తో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ అయితే రెడీ చేసుకోవాలి మనం అని చెప్పి. ఈ అప్లికేషన్ ఫార్ట్ ఫిల్ అయిపోయినాక నేను ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గురించి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో అక్కడ మీకు డేట్ అంటే ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎప్పటి వరకు, అలాగే ఏ ట్రేడ్ పైన సంబంధించిందని చెప్పి ఈ విధంగా మీరు క్లియర్గా చెప్పవలసి ఉంటుంది. అలాగే ఇంకా ఇక్కడ ఏంట్రా అంటే మీ యొక్క డేట్ అంటే ఎప్పుడు ఫిల్ చేశారు ఈ ఫామ్ని, తర్వాత ఆ ఏరియా ఏంటి, ఈ విధంగా మనం అయితే రాయవలసి ఉంటుందన్నమాట. ఇక సిగ్నేచర్ అండి, సిగ్నేచర్ కూడా ఈ విధంగా పెట్టవలసి ఉంటుంది. సో క్లియర్ కదా, అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీకు ఎలా చేయాలని కూడా చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత మనకు చూసినట్లయితే ఇక్కడ ఇది మనకు ఎన్వలప్ అన్నమాట. సో ఈ ఎన్వలప్లో మనము అప్లికేషన్ ఫాము, మన సర్టిఫికేట్స్ అన్ని కూడా సెల్ఫ్ రిజిస్టర్ చేసినవిటివి, అలాగే ఎక్స్పీరియన్స్ ఫార్మాట్. సో ఎక్స్పీరియన్స్ ఫార్మాట్ చూద్దాం ఎలానో. ఓకే ఫ్రెండ్స్, చూడండి
మ్యాట్ అనేది ఈ విధంగా మీరు టైప్ చేసుకోండి. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ తెలియకపోతే టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని చెప్పేసి మనకి హెడ్డింగ్ రావాలి. ఇక్కడ చూడండి మ్యాటర్, దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ మిస్టర్ షేక్ అబ్దుల్, ఇక్కడ మీ పేరు ఇచ్చుకోండి, సన్ ఆఫ్ మిస్టర్ షేక్ ఆసిఫ్ అని చెప్పిచ్చాను, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. ఈ రెండు కూడా మారతాయండి, మిగతా ఇవేమీ మారవన్నమాట. ఓకే, తర్వాత ఆ తర్వాత మనం ఏంటంటే వర్క్డ్ యాజ్ టైర్మెన్, సో టైర్మెన్ సంబంధించిన ఫార్మాట్ కాబట్టి ఇది టైర్మెన్. పొజిషన్ ఇన్ అవర్ కంపెనీ ఫ్రమ్ అక్టోబర్ 2017, సో ఎప్పటి నుంచి పనిచేస్తున్నాను దీనికి, అక్టోబర్ 2017 టు అక్టోబర్ 2021, సో మనకు ఈ సంవత్సరం నుంచి 2021 అక్టోబర్ వరకు అయితే వర్క్ చేశాడు మా కంపెనీలో టైర్మెన్గా ఈ షేక్ అబ్దుల్ అనే అతను. విత్ అవర్ ఎంటైర్ సాటిస్ఫాక్షన్ డ్యూరింగ్ ఈస్ వర్కింగ్ పీరియడ్ వి ఫౌండ్ హిమ్ ఏ సిన్సియర్ హానెస్ట్ హార్డ్ వర్కింగ్ డెడికేటెడ్ ఎంప్లాయీ. సో మేము గమనించింది ఏంటి అంటే మా యొక్క కంపెనీలో వర్క్ చేసేటప్పుడు అతను చాలా హార్డ్ వర్క్, హానెస్ట్, సిన్సియరు సో అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. విత్ ఏ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ అండ్ వెరీ గుడ్ జాబ్ నాలెడ్జ్, సో జాబ్కి సంబంధించిన నాలెడ్జ్ ఇతను కదా బాగా ఉంది, ప్రొఫెషనల్గా వర్క్ చేస్తాడు. హీఈస్ ఏమిబుల్ ఇన్ నేచర్ అండ్ క్యారెక్టరైజ్ ఈజ్ వెల్, వీ హ్యావ్ నో అబ్జెక్షన్ టు అలో హిమ్ ఎనీ బెటర్ పొజిషన్. సో మేమైతే ఏం అబ్జెక్షన్ చేయడం లేదు, ఇతను ఇంతకంటే మంచి పొజిషన్ వెళ్ళడానికి మేము ఎటువంటి అబ్జెక్షన్ చెయ్యము. ఓకేనా, సో మా కంపెనీ ఇతనికి సర్టిఫికేట్ ఇస్తుంది మంచి వ్యక్తి అని చెప్పేసి. సో మనం ఈ విధంగా ఎక్స్పీరియన్స్ ఫార్మాట్ చూడండి, వీ విష్ హిమ్ ఎవ్రీ సక్సెస్ ఇన్ లైఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అని చెప్పేసి ఎండీవర్స్ అని చెప్పేసి మనం ఈ విధంగా ఫార్మాట్ రెడీ చేసుకోవాలి. మీకు కింద ఆ యొక్క పీడిఎఫ్ లింక్ ఇస్తాను, ఎగ్జాంపుల్ లింక్, మీరు చూసి మీ యొక్క ఫార్మాట్ రెడీ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత సిన్సియర్లీ అని చెప్పేసి మనము ఇక్కడ చూడండి నేమ్ అంటే ఇది మీ పేరు రాయకూడదండి, ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇంతవరకు మ్యాటర్ అనమాట. ఇక్కడ సిన్సియర్లీ అంటే ఇది ఎవరు ఇస్తున్నారు, ఒక గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పేసి మనకు మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తున్నారనమాట. సో ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ సంతకము, ఆ యొక్క సీల్, సో నేను గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాను సీలు, అలాగే హెడ్ మాస్టర్ సీలు, ఆ హెడ్ మాస్టర్ పేరేంటి అని చెప్పి ఇక్కడ ఈ విధంగా రాయాలి. సో ఈ విధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ అయితే మీ దగ్గర ఉండవలసి ఉంటుందన్నమాట. సో క్లియర్ కదా అండి. సో ఆ విధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ రెడీ చేసుకొని గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం పెట్టించుకొని సీల్ వేయించుకొని, సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి నేను చెప్పిన విధంగా సర్టిఫికేట్స్ అంటే ఇప్పుడు 8th class పాస్ అయిన వాళ్ళకు 8th class పాస్ అయిన సర్టిఫికేట్ అంటే 8th class చదివిన సర్టిఫికేట్ టీసీ, అలాగే తర్వాత ఒక డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ప్రూఫ్, ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఆ సర్టిఫికేట్, అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఈ ఎన్వలప్లో పెట్టేసేయాలండి. పెట్టి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిసన్ బ్రాకెట్లో డిఆర్ ట్రేడ్ టైర్మెన్, సో టైర్మెన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి అట్ ఎంఎంఎస్ బెంగళూరు అని చెప్పి క్లియర్గా బోల్డ్ అక్షరాల్లో సూపర్స్క్రైబ్ చేయాలి, అంటే కింద అండర్లైన్ చేయాలి. ఇక్కడ ఫార్మాట్ ఆల్రెడీ చెప్పారనమాట నోటిఫికేషన్లో, ఈ విధంగా ఉండాలి ఫార్మాట్ అని చెప్పేసి. మామూలుగా మనం ఏం రాస్తాం ఇక్కడ, ఫ్రమ్, ఇక్కడ టూర్ అడ్రస్ రాస్తాము, ఇక్కడ ఫ్రమ్ రాస్తామన్నమాట. సో కానీ వాళ్ళు అందుకోసం ఎలా రాస్తారని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ఫార్మాట్లో మనకు ఎన్వలప్ పైన ఉండాలని చెప్పి, సో టూ అనేది ఈ పక్క రావాలండి మనకు, సో ఫ్రమ్ అనేది ఈ పక్క రావాలి, పక్క పక్కనే రావాలన్నమాట. ఓకేనా, సో అర్థమైంది కదా. సో ఇక్కడ మాత్రం మీరు మిస్టేక్ చేయొద్దని, తొందరలో ఇదే ముందులేనా ఎన్వలప్ అయినాయి కదా మేము మామూలుగా రాస్తాం కదా అని ఇక్కడ టూ రాస్తారు కొంతమంది, ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాసి పంపించేస్తారు, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సో కాబట్టి చిన్న మిస్టేక్ కూడా చేయొద్దండి. ఈ వీడియో చేసింది ఎందుకంటే మీరు ఏ మిస్టేక్ చేయకూడదు, బాగా అప్లై చేసుకోవాలి, జాబ్ రావాలి మీ అందరికీ. సో అలాగే మీరు షేర్ చేయాలి, మీరు కూడా షేర్ చేయాలండి, షేర్ చేస్తే నేను చేసినందుకు ఒక అర్థం ఉంటుంది, చాలామందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా చూడతారు, సో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు, ఏదో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈ ఫార్మాట్లో మీరు ఎన్వలప్ పైన అయితే రాయవలసి ఉంటుంది. సో క్లియర్ కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నాకు తెలిసి నేను అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి అప్లికేషన్ పార్ట్ వీడియోస్ కావాలి అంటే మీ చేతుల్లోనే ఉంది. సో మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే, లైక్స్ చేసి, కామెంట్స్ చేసి, షేర్ చేస్తే నాకు కూడా అంత ఎంకరేజ్మెంట్ కావండి, నేను కూడా మీకు ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తానమాట అప్లికేషన్ పార్ట్స్. అందుకోసమే లేట్ అవుతుంటాయి అప్లికేషన్ పార్ట్, ఎందుకంటే మనం ఒక వీడియో పెట్టాను, సో ఐసీజీ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి, అంత కష్టపడి చేస్తే 3000 మంది చూశారు, అంటే షేర్ చేయలే ఎక్కువ మందికి. సో అందుకే చెప్తున్నానండి, మీ దగ్గర నుంచి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి నాకు, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక మరొక జాబ్ నోటిఫికేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను, ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.